ఇబ్బందుల పాలు చేస్తే ఆ ఇబ్బందుల్లో నుంచి ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఒక మంచి అన్నయ్య ఒక మంచి తమ్ముడు మళ్ళీ ముఖ్యమంత్రి స్థానం లేకి మీ బిడ్డ రూపంలో వచ్చాడు వచ్చి ఆ పొదుపు సంఘాలను తోడుగా ఉన్నాడు ఆ పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు చెయ్యి పట్టుకొని నడిపించాడు అక్షరాల ఆ పొదుపు సంఘాలకు చంద్రబాబు నాయుడు గారి వల్ల నష్టపోయిన ఆ పొదుపు సంఘాలకు వైఎస్ఆర్ ఆసరాన పథకం తీసుకొచ్చాడు సున్నా వడ్డీ అనే పథకం తీసుకొచ్చాడు చేయూతను తోడుగా ఇచ్చాడు అమ్మ ఒడి ద్వారా ఆదుకోగలిగాడు ఆ అక్క చెల్లెమ్మలందరూ కూడా ఈరోజు పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలందరూ కూడా మళ్ళీ ఏ గ్రేడ్ గాను బి గ్రేడ్ సంఘాలుగా ఈరోజు మళ్ళీ చలామణవుతా ఉన్నాయి బ్యాంకులందరూ కూడా అక్క చెల్లెమ్మలు వస్తున్నారు అని అంటే ఆ బక్క బ్యాంక్ లో ఉన్న అక్క చెల్లెమ్మలు వస్తున్నారు అని అంటే బ్యాంకు మేనేజర్లు అక్క చెల్లెమ్మలకు సెల్యూట్ కొట్టి ఆ అక్క చెల్లెమ్మలకు మళ్ళీ లోన్లు ఇచ్చే కాలాలు మళ్ళీ మీ బిడ్డ హయాంలో ఈరోజు జరుగుతూ ఉంది అదే అక్క చెల్లెమ్మలు అప్పట్లో 18% ఉన్న ఎన్పిఏలు అవుట్ స్టాండింగ్ రుణాలు ఈరోజు కేవలం 0.03% మాత్రమే ఈరోజు ఎన్పిఏలు గాను అవుట్ స్టాండింగ్లు గాను ఈరోజు పొదుపు సంఘాలు ఈరోజు బ్యాంకుల్లో ఈరోజు తలెత్తుకుని నిలబడగలిగే పరిస్థితిలోకి ఈ పొదుపు సంఘాలన్నీ ఉన్నాయనంటే రాష్ట్రం కాదు దేశం మొత్తం ఈరోజు మన అక్క చెల్లెమ్మల చుట్టూ మన అక్క చెల్లెమ్మల వైపు తిరుగు ఈరోజు చూస్తూ ఉంది ఆంధ్ర రాష్ట్రంలో పొదుపు సంఘాలు అక్క చెల్లెమ్మలకు ఇంత మంచి ఎలా చేయగలిగింది ఈ మార్పు ఎలా వచ్చింది అని చెప్పి ఈరోజు దేశం మొత్తం మన వైపు చూస్తూ ఉంది తేడా గమనించమని అడుగుతా ఉన్నా అప్పట్లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో అక్క చెల్లెమ్మల గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు పేదవాడు ఎలా బతుకుతున్నాడు అని చెప్పి ఆలోచన చేసిన వాడు ఎవడూ లేడు ఆ అక్క చెల్లెమ్మలకు ఇల్లుందా ఆ పేదవాడికి ఇల్లుందా ఆ పేదవాడికి ఇంటి స్థలం ఉందా ఆ అక్క చెల్లెమ్మకు ఇంటి స్థలం ఉందా ఎలా బ్రతుకుతా ఉన్నారు అని చెప్పి ఆలోచన చేసిన పరిస్థితి లేదు కనీసం పేదవాడికి ఇంటి స్థలం కోసం ఒక్క సెంట్ అయినా ఇచ్చిన పాపాన పోలేదు గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కానీ ఆ తర్వాత మీ బిడ్డ ముఖ్యమంత్రి అయ్యాడు మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఆ అక్క చెల్లెమ్మలకు మంచి చేస్తూ ఏకంగా 31 లక్షల ఇంటి స్థలాలు ఇంటి పట్టాలు నేరుగా నా అక్క చెల్లెమ్మలకు ఇవ్వడం జరిగింది ఇంటి పట్టాలను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా 10,000 కాదు 20,000 కాదు 100,000 కాదు ఏకంగా 31 లక్షల ఇంటి పట్టాలు అంటే దాదాపుగా కనీసం ఇంట్లో 3 ఉన్నారు అని అనుకుంటే దాదాపుగా 1 కోటి మంది ప్రజలకు ఈరోజు ఇంటి పట్టాలు తో ప్రతి ఒక్కరూ కూడా ఇంటి పట్టాలు పొందిన పరిస్థితి ఈరోజు మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉంది దేవుడి దయతో అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా 31 లక్షల ఇంటి పట్టాలు ఇవ్వడమే కాదు అందులో మళ్ళీ 22 లక్షల ఇల్లు కూడా ఈరోజు నిర్మాణంలో ఉండి ఈరోజు వేగంగా కూడా కడతా ఉన్న పరిస్థితులు ఈ